विशाख जिला सबवरम मंडलम सबवरम वैएसआर पार्टी मंडल महिला अध्यक्षुरालु पद्मा जन्मदिन वेडुकलु गुडिवाड जनरेशन अनाथ पिल्लल आश्रमंलो घनंगा निर्वहिंचारु। मुख्य अतिथुलुगा माजी एंपीपी गोटिवाड सर्पंच सालपु मीना वेंकटेश्वरराव पाल्गोनी अनाथ पिल्लल चेत केक् कट चेयिंचारु। ఈ సందర్భంగా మీనా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పిల్లల్ని ఆదుకుని ఒక స్ఫూర్తిగా పద్మ నిలిచిందని, సమాజంలో పద్మ ఎన్నో సేవలు చేస్తూ కరోనా కాలంలో పేదలు అందర్ని ఆదుకోవడం జరిగిందని, ఆమె ఖర్చు చేయకుండా ఇలాంటి ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ సహాయపడేలా ఆమె స్ఫూర్తితో ఇచ్చిందని తెలిపారు। బంతికొల్ల పద్మ మాట్లాడుతూ ఇలాంటి పిల్లల దగ్గర నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని, అయితే స్థానిక ఎమ్మెల్యే ఆదిప్ రాజు ఆయన అండదండలతో సేవా కార్యక్రమం చేస్తున్నానని, ఇంత గుర్తింపు వచ్చిందంటే మా ఎమ్మెల్యే ఆదిప్ రాజు వల్లనేనని ఆమె తెలిపారు। అనంతరం పిల్లలకు భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో గాలి భీమవరం సర్పంచి గొర్ల రాజేష్ కనకారావు, శివ విజయ, జనరేషన్ నరేష్ గారు తదితరులు పాల్గొన్నారు। ఫ్రూట్స్ పద్మ జరిగింది। ఈవిడ ఈరోజు మమ్మల్ని ఇన్వైట్ చేసింది। ఈవిడ ఇక్కడ ఒక ఆశ్రమం ఉందని కూడా మాకు ఎవరికీ తెలియదు। ఈవిని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మా పుట్టినరోజులు మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ మా కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ రాబోయే రోజుల్లో పుట్టినరోజులు కానీ ఏదైనా వేడుకలు జరుపుకున్నట్టయితే ఈ ఆశ్రమంలో జరుపుకున్నట్లయితే ఆ జనరేషన్ ఇవ్వాలని కూడా మా తరపు నుంచి ఏదో సహాయం చేస్తూనే ఉంటాం। ఈ పిల్లలకు కూడా మా సహకారం కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి వేడుకలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ఆశ్రమాల్లో చేసుకున్నట్టయితే ఆ పిల్లలకి దాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను। ఆర్భాటంగా చాలా ఇదైంది, కానీ ఈసారి ఎందుకో అలా కాకుండా వీళ్ళు ఒక చెప్పారు ఇక్కడ ఎలా ఉంది వాళ్ళకి పెడితే చాలా ఇదే నాకెందుకో ఆ రోజు అనిపించింది। ఇలాంటిదే వాటిలో చేసుకుంటే చాలా ఇదేంది నాకు చాలా హ్యాపీ అనిపించింది, అంతకన్నా మాటల్లో చెప్పలేను। ఇవాళ ఇక్కడ చూసేసరికి మా సోదరి మన మేనా గారు తమ గుట్టుబడి సర్పంచ్ మేనా గారు ఆధ్వర్యంలో కూడా చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది। ఆవిడ చెప్పిన మాటల్లో కూడా నేను అంత పెద్దగా ఆవిడ అంత అనుభవం నాకు లేదు అలా మాట్లాడలేను కూడా, కానీ ఇక్కడ చూసేసరికి నాకు ఎందుకు ఇవాళ చాలా ఆనందం భాషపాలో ఏంటో తెలియదు, కానీ అది ఎందుకు తెలియని ఆనందం చాలా చాలా అనిపిస్తుంది, అది ఎలా అని చెప్పలేను। ఇది ప్రతి సంవత్సరం నాకు వీలైతే ఇలాంటి దాంట్లోనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కూడా। ఇంతకు మించి నేను వేరే మాట్లాడడానికి ఇవాళ నాకు మాటలు కూడా రావట్లేదు। మా ఎమ్మెల్యే గారు అన్నపేట దీపరాజ్ గారు ఆధ్వర్యంలో బర్త్డే చేసుకోవడం జరిగింది। ఆయన ఒక మాట అన్నారు, పద్మ గారు అందరిలా కాకుండా అక్క 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నారు, ఇవిడికి నా ఇది నెక్స్ట్ ఇయర్కి మంచి పొజిషన్లో ఆమెని మన పార్టీ పదవి ఇచ్చి గౌరవిస్తామని అన్నారు। అదే విధంగా ఆయన మాట నిలబెట్టుకున్నారు, అదే సందర్భంగా ఆయన మాట నిలబెట్టుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి మా ఎమ్మెల్యే గారు। ఈ రోజు ఎందుకంటే ఈ సందర్భంగా ఆయన్ని నేను చాలా ఒక పార్టీ నాకు ఈ గుర్తింపు తీసుకొచ్చిన పార్టీకి మా ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ గారికి నేను మునపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అలాగే మహిళా అధ్యక్షురాలుగా నాకు ఆ పదవిని ఆ గౌరవాన్ని ఇచ్చిన మా మండల పార్టీ నాయకులందరూ కూడా అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మా పెద్దలందరికీ సోదరి సోదరి మనులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటానని। మరి ఇక్కడ ఎంతో చక్కగా ఈ విద్యార్థులు అందరి ముందు బంతిపల్లి పద్మ గారు మరి జన్మదిన వేడుకలు పూర్తి చేసుకున్నారు, చాలా గొప్ప విషయం విషయంలో। ఎందుకంటే సాధారణంగా మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎలా ఉన్నా గొప్పగా వేడుకలు చేసుకోవడం కాకుండా మరి వీళ్ళందరి మధ్య యాత్రనేజ్ ఈ విద్యార్థుల ముందు చేసుకోవటం అనేది గొప్ప విషయం। ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసుకునే వేడుకల కంటే ఈ వేడుకలు చాలా ఆనందాన్ని ఇచ్చాయని చెప్తున్నారు, ఎందుకంటే మరి పేద విద్యార్థులనే కాదు చాలా మంది ఆఫరేజ్ లో ఉన్నారు। ఇలాంటి గొప్ప విషయం పద్మ గారు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండడం, నేను కొంచెం ఇన్యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆవిడ యాక్టివ్ గా ఉండడం నేను ఆవిడ ఏది చేస్తున్నారు అవన్నీ చూశాను। ఆవిడ కరోనా టైంలో కూడా చక్కగా అందరికి ఫుడ్ అందచేయటం గానీ చాలా దూరం వెళ్లి నేను ఆవిడ దీంట్లో చూశాను ఎప్పుడైతే ఆవిడ పోస్టులు చేయటంలోని కరోనా టైంలోని
అదే విధంగా చాలా మంచి కార్యక్రమాలు ఏం సార్ ఏ పార్టీ చెప్పండి పార్టీ గురించి ఆమె వైఎస్ఆర్ మరి మన మండల ఎందుకు తెలుసా వైఎస్ఆర్ మండల మహిళా అధ్యక్షురాలు పార్టీ వైఎస్ఆర్ పార్టీ మండల మహిళా అధ్యక్షులుగా మరి గత సంవత్సరం మన గౌరవ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అద్దిప్రాజ్ గారు నియమించడం జరిగింది మరి ఇంతింతే వటుటింతే చందాన ఏంటంటే ఆమె అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్ల ఆ పదవి ఆమెకి ఆవరించింది మరి ఈ బర్త్డే రోజున ఆమె ఇంకా ఇంకొంచెం ఇంతింతే అలా అలా మీద మీద కంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా మరి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆమె మరి కలకాలం మరి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమెను దీవిస్తూ మీ అందరి దీవుల్ని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర